వెల్కమ్ టు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డిని నేను మీకు కొన్ని నిత్య సత్యాలు తెలుసుకోవాలని చెప్పి మీ ముందుకు వచ్చానండి ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుస్సు కొనలేవని తెలుసుకో వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ కూడా కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసునివైనా పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో మీరు కోట కోటి ఆయుష్ మాత్రం ఒక్క నిమిషం కూడా కొలవలే కొనలేరు మీరు కోటి కోట్లు వారసులైనా మీ శవాన్ని ఊటి బయట ఊరి చివరిని పారేస్తారు ఇంట్లో నించుకోరు అయినా బిషాధికారి అయినా శ్వాశానంలో ఇద్దరు సమానమని తెలుసుకో లక్ష్యాధికారైనా బిషాధికారి అయినా శ్వాసానంలో ఇద్దరు ఒకటేనని తెలుసుకో వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ ఆయుష్ను అధిపతికి కాలేవని తెలుసుకో యావత్ ప్రపంచాన్ని గలిగినను మృత్యువును జయించలేనని తెలుసుకో మీరు యావత్ ప్రపంచాన్ని జయించగలిగినను మృత్యువును జయించలేవని తెలుసుకో కాలం విలువైనది రేపు అనుదానికి లేదు కాలం విలువైనది రేపు అనుదానికి లేదు మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు ఆ లక్షల నీ వెంట రావని మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో నీవు తిన్నది మట్టిపాలు ఇతరులకు ఇచ్చినది నీ పాలని తెలుసుకో నీవు తిన్నది మట్టిపాలు ఇతరులకు ఇచ్చినది నీ పాలని తెలుసుకో నీవు దాచుకున్నది జారిపోతుంది ఇతరులకు ఇచ్చింది సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుంది అని తెలుసుకో భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పన్నులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో మంచి పన్నులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో దాచిపెట్టి ఏమి చేస్తావో జేబైనా ఉండదు ఆ శవం మీద గుడ్డకు దాచిపెట్టి ఏమి చేస్తావో జేబైనా ఉండదు ఆ శవం మీద గుడ్డకు ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద ఇతరులు సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం మీరు ఎంత సంపాదించున్నది ముఖ్యం కాదు ఇక్కడ ఎన్ని మంచి పనులు చేశారనేదే ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో ఇంకొకరి కష్టం తీర్చడం అంత పుణ్యం ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో ఇంకొకరి కష్టం కలిగించడం అంత పుణ్యం ధనంతో పరుపును కొనవచ్చును కానీ నిద్రను కాదు ధనంతో పరుపును కొనవచ్చను కానీ నిద్ర కాదు ధనంతో పుస్తకాలు కొనవచ్చను కానీ మెధస్సును కాదు ధనంతో పుస్తకాలు కొనవచ్చను కానీ మెధస్సును కాదు ధనంతో దుస్తులు కొనవచ్చను కానీ ఆత్మ సౌందర్యాన్ని కాదు ధనముతో దుస్తులు కొనవచ్చును కానీ ఆత్మ సౌందర్యాన్ని కాను ధనంతో ఔషధాన్ని కొనవచ్చని కానీ ఆరోగ్యాన్ని కాదు ధనంతో ఔషధాన్ని కొనవచ్చును కానీ ఆరోగ్యాన్ని కాదు ధనంతో విలాస వస్తువులు కొనవచ్చును కానీ సంతోషాన్ని కాదు ధనంతో విలాస వస్తువులు కొనవచ్చును కానీ సంతోషాన్ని కాదు ధనంతో ఆడంబరం కొనవచ్చును కానీ స్వర్గాన్ని కాదు ధనంతో ఆడంబరం కొనవచ్చును కానీ స్వర్గాన్ని కాదు ధనంతో దేవాలయాన్ని కొనవచ్చును కానీ భగవంతుని కాదు ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ భగవంతుని కాదు నువ్వు చేసే భగవంతుని సేవ విత్తనమంత అయితే నువ్వు పొందే ప్రతిఫలం ఆ చెట్టు కాసే ఫలమంతా నువ్వు చేసే భగవంతుని సేవ విత్తనమైనంత అయితే నువ్వు పొందే ప్రతిఫలం ఆ చెట్టు కాసే పలైనంత కావున ఈ నిత్య సత్యాలన్నీ మీరు తెలుసుకోండి మంచి సన్మార్గంలో ప్రవేశించి ఇతరులకు సహాయం చేయడము మీరు నేర్చుకోండి అప్పుడే మీకు ఈ మానవ జన్మ ఉన్నది మనకు నేడు మనం పొందుతున్నది అన్నది మనకు వచ్చిన దానికి న్యాయం చేకూర్చని అవుతాం ఇది మీరు ఓపికగా విన్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక వస్తలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్